ఇంతకు ముందు బాగుందా ఇప్పుడు బాగుందా అంటే ఏం చెప్తుండే, ఇంతకు ముందు ఎవడకు వచ్చిన ఆదాయ ప్రకారం ఇంతకు ముందు అయింది, ఇప్పుడు కూడా రేట్లు పెరిగాయి, ఆదాయాలు పెరిగాయి, అన్నీ ఉన్నాయి, కానీ జనాలు నడిచే తీరు మాత్రం మారలేదు. ఇంక ఇలాగే ఉంటది, రాబోయే రోజుల్లో మారిపోతే కర్మ ఇంకా మనం ఏం చేయాలి. నెక్స్ట్ సీఎం ఎవరు అంటారు? ఎవరు అనేది అంత క్వశ్చన్ అండి. అంటే ఎవరు వస్తే బాగుంటుంది అంటారు మీకు? జనానికి మంచి వచ్చు, జనానికి ఏం మంచి వచ్చారు మంచిది, ఇంకా మనం నిర్ణయం, ఇంకా మనం బాగోకపోతే ఏ సీఎం వస్తారని ఎవరూ చేయలేం. మనం నిర్ణయించుకుంది డబ్బులకి ఓట్లేస్తా ఉంటే ఇంకంతే సంగతి. మరి ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మన సీఎం గా, సో ఎలా ఉన్నది ప్రస్తుతానికి అతని పరిపాలన, ఎలా ఉన్నది, ఇస్తున్న స్కీమ్స్ ఎలా ఉన్నాయి, డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి? స్కీమ్లు ఎవడకు వస్తున్నాయి, ఎవడకు ఉపయోగపడుతున్నాయి? డెవలప్మెంట్ జీరో, పూర్తిగా జీరో డెవలప్మెంట్. స్కీమ్లు అంటారా, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, అది ఎవడకు వస్తుందో తెలియదు, ఎవడకు పోతుందో తెలియదు. ఎంతముందు అమ్మఒడి అన్నారు, అది 16,000 అన్నారు, ఇప్పుడు అమ్మ 16 లేదు కదా, 7,000, ఇంకా తక్కువ రావచ్చు. అది చాలా మంది పడలేదు అంట కూడా, అంటే అమ్మఒడి గురించి ఎందుకని చెప్తుంటే చాలా మంది తెలియదు, అమ్మఒడి ఒక్కటే, మిగతా వాళ్ళకి ఎవరెవరికి ఉంటుందో వాళ్ళకే ఉంటుంది అంత అంతవరకు. స్కీమ్లు అయితే నిల్ పూర్తిగా నాకు తెలిసి. ఇంతకు ముందు టీడీపీ ఉన్నప్పుడు ఎలా ఉన్నది, సో ప్రస్తుతానికి ఎలా ఉన్నది, అవి ధరలు అవ్వచ్చు, డెవలప్మెంట్స్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు? ఇంతకు ముందు టీడీపీ ఉన్నప్పుడు, ఇప్పుడు వైసీపీ ఉన్నప్పుడు, లేకపోతే రాబోయే కాలంలో జనసేన కావచ్చు, ఎవరైనా కావచ్చు, ధరలు ఇవన్నీ ఎవరికి తగ్గడు, ఇందాకే చెప్పాం కదా, ఎవరు తగ్గడు కొనుక్కుంటారో చేస్తారు, ఏం కామనే. డెవలప్మెంట్ అనేది రోడ్డు రవాణా వైద్యం విద్య, ఇది బాగోలేనప్పుడు ఏ రాష్ట్రమైనా ఒకటే, ఏ దేశమైనా ఒకటే నాశనం. ప్రస్తుతానికి అందరికీ తెలుసు, రవాణా నథింగ్, వైద్యం నథింగ్, విద్య ఏదో స్కూల్స్ డెవలప్మెంట్ చేసాము అంతవరకే, డెవలప్మెంట్ చేస్తే అయిపోద్దా? అందులో విద్య ఉండదు, చెప్పే లెక్చరర్స్ ఉండరు కదా, లేదు. ఆ లెక్చరర్స్ ఏమో కార్పొరేట్ స్కూల్స్లో జాయిన్ చేసుకోవడం వాళ్ళ పిల్లలు, వీళ్ళు వచ్చిరాని చదువులతోటి పిల్లలకు చెప్పేసి ఏదో పెడతాం కదా, వాళ్ళు హాస్టల్లో ఫుడ్ అనుకుంటుందా, అది ఉండదు. ఇంకా వాటి గురించి చెప్పి వేస్ట్ అండి. మీరు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారి కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు, అతను ఏమైనా సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయా అంటే అది మన చేతుల్లో ఉంది. ఇంతకుముందు ఒకసారి జగన్మోహన్ గారిని ఎంచుకుందాం అంటే ఒక ఛాన్స్ కోసం చూసి, ఎవరైనా ఒక ఛాన్స్ కోసమే, అది కూడా ఎలాగా వైఎస్ గారి వైఎస్ఆర్ బట్టి, అంతే కదా, అందరికి తెలిసిన విషయమే, వైఎస్ఆర్ బట్టి ఇచ్చాం. ఈసారి ప్రభుత్వం మారితే బెస్ట్ అని అంతే, ఇంకేం కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయితే లేకపోతే వైఎస్ఆర్ జగన్, ఇలా కాకుండా కొంచెం మారితే బెస్ట్ కదా, అవదే నమ్మకం అదే. ఇక పూర్ణ మార్కెట్లో ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నాయంట? ఎందుకు లేవు, అందరికీ ఉంటాయి, కాబట్టి అవన్నీ ఎవరు చెప్పలేదు కదా. థ్యాంక్ యూ. నా పేరు కృష్ణమ్మ. కృష్ణ గారు ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు వ్యాపారాన్ని? మా నాన్నతో పోల్చుకుంటే దగ్గర 40-50 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటాను అమ్మా. ఇంతకు ముందు కంపేర్ చేస్తే ఎలా ఉన్నది ప్రస్తుతానికి బిజినెస్? బిజినెస్ మార్కెట్ బాగా ఉన్నది, కానీ మరి మార్కెట్కి అన్ని పోటీ అయిపోయామ్మా. ఇప్పుడు ఈనాడు ఎంవిపి అక్కిపాలు ఈ బజార్లన్నీ, రైతు బజార్లన్నీ మా బజార్కి కాంపిటీషన్ అయిపోయింది, ఎక్కువ ఇదైపోయి కొద్ది మార్కెట్ బజార్ బాగా తగ్గింది. ఇన్నాళ్ళంత మార్కెట్ ఏం లేదు, మార్కెట్ వ్యాపారం తగ్గింది. మరి నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఎవరు సీఎం అయితే బాగుంటది అంటారు? మాకు ఈ గవర్నమెంట్ బాగుంది అన్నట్టు ఉంటుంది, బాగలేదు అన్నట్టు ఉంటుంది. మరి కొన్ని మంచి పనులు చేస్తాడు, కొన్ని చెడ్డ పనులు చేస్తాడు. నెక్స్ట్ మరి ఎవరికి అవకాశం ఇవ్వాలి, మరి నెక్స్ట్ మరి ఏం చేయాలో మాకు కూడా. మంచి పనులు ఏం చేస్తున్నారు, చెడ్డ పనులు ఏం చేస్తున్నారు? మంచి పనులు అంటే మరి కొద్దిగా ఆరోగ్యశ్రీ అంటూ ఏంటి అవి అంటే కొద్దిగా ఇచ్చేస్తున్నాడు, కానీ మరి అమ్మఒడి అంటూ 45 సంవత్సరాల వరకు 18,000 అంటే ఇవన్నీ వేస్ట్ అమ్మా. తర్వాత ధరల కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు? అయితే మునుపుడితో పోల్చుకుంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేట్లన్నీ చాలా ఎక్కువ, ప్రతిదీ ఒక రోజుకు రోజు పెరుగుదల కానీ తరుగుదల ఏమి లేదు, దాని గురించి స్పందించే నాదుడే లేడు అసలు. మరి అలాగే మరి మధ్యతరగత కుటుంబం వాళ్ళు బాగా ఉండేలా బ్రతకాలి, లేక బాగా లేని వాళ్ళు మధ్యతరగత కుటుంబం బ్రతకడం చాలా కష్టం ఈ పరిస్థితుల్లో మాత్రం. మరి ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు బాగున్నది, ఇప్పుడు బాగుండదు అంటారా? చంద్రబాబు ఉన్నప్పుడు కొద్దిగా అడపదడప ఏదైనా కొద్దిగా అర్థం చేసుకుంటూ కొద్ది పనులు బాగా జరిగాయి, బాగుండి. ఈ గవర్నమెంట్లో కొద్దిగా కొన్ని లోపలే కనబడుతున్నాయి. సో ఆయనకి మీరేం చెప్పాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారి కోసం? పవన్ కళ్యాణ్ అంటే అతను ఒక సినిమా యాక్టర్, మరి అతను వచ్చి మంచి చేసి మాకు ఒక మంచి నాయకుడు కావాలని అనుకుంటున్నాం. మాకు మంచి నాయకుడు వచ్చి మంచి ఈ ప్రజల్లో మార్పు తెచ్చి అందరూ సుఖంగా శుభ్రంగా మాకే ఉన్నట్టు ఉంటే మా అందరికీ ఆనందం. ఏ నాయకుడు వచ్చినా ఎవరు వచ్చినా సరే మాకు మంచి చేసే నాయకుడు కావాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా మంచోలే, మరి
సినీ ఫీల్డ్ ప్రకారంగా మరి ఇప్పుడు రాజకీయంలోకి వచ్చిన తర్వాత మరి అతను ఏ విధంగా ఇచ్చేస్తారో మరి మనకు తెలియదు కదా. వచ్చి మంచి ఒక అవకాశం ఇస్తేనే కదా ఏదైనా చేస్తారో. సో మన నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఏమైనా అవకాశం ఇద్దాం అనుకుంటున్నారా? ఇస్తే మంచిదే. మరి ఒక్కసారి అవకాశం అని చెప్పేస్తే జగన్ కొద్దిగా ఇచ్చేసాడు, కానీ కొత్త గవర్నమెంట్ కి మాత్రం అవకాశం ఇవ్వాలమ్మా. సో మరి చంద్రబాబు నాయుడు గారు ఇంకా అలాగే పవన్ కళ్యాణ్ కలిస్తే బెటర్ అంటారా? ఇమ్మడిగా వాళ్ళిద్దరు కలిపి చేస్తే మంచిదే, బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఏం బాగలేదండి. ఇవాళ అంటే అన్నీ పెరిగినాయి కదండి, ఇంక్లూడింగ్ ఇక్కడ రైతు మార్కెట్లో చూసుకుంటే రేట్లు కూడా అలానే ఉన్నాయండి. మరి అతను ఇస్తున్నారు కదా సంక్షేమ పథకాలు, నవరత్నాలు, విద్యాదీవెనలు, ఒక దగ్గర ఇవ్వటం ఒక దగ్గర తీసుకోవటం ఏ విధంగా అంటే ఇప్పుడు మరి 170 సీట్లలో పోటీ చేయలేదు పవన్ గారు, మరి డైరెక్ట్గా సీఎం అయ్యే అవకాశం ఉంటుందంటారా? పొత్తుగా అంటే అవకాశం ఉందండి, అవునండి. ఇండివిజువల్గా అంటే చాలా తక్కువగా ఉంది. ముందు పాలన బాగుందా, ఈ పాలన బాగుందా? ముందుగానే బాగుందండి. మరి ఈ పాలనలో ఉన్న లైక్ మిస్ ఫాల్ట్స్ ఏంటి, ఏమేమి మనకి దక్కట్లేదు, ఏ హామీలు మనకి జరగట్లేదు? అవునండి, సంక్షేమ పథకాల్లోన చాలా సంక్షేమ పథకాలు అనేవి పూర్ పీపుల్స్ అనేవి ఆ సంక్షేమ పథకాలు ఏవి ఇది కావట్లేదండి. సో దానివల్ల మరి ఓటుకు నోటు లేకుండా గెలిచే ప్రభుత్వం ఏదైనా ఉందా? అలా ఏమీ లేదు. అలా అంటే జనసేన అవకాశం ఉందండి. మరి పవన్ కళ్యాణ్కి యూత్ తప్ప పెద్దవాళ్ళ నుంచి ఎటువంటి సపోర్ట్ లేదంటున్నారు, దాని గురించి ఏమంటారు? అవునండి, ఇంకా ఆయన ఇది సెకండ్ టైం కదా, 2014 నుంచి ఆయన సీఎంగా నిలబడ్డారు, ఇంకా టైం పడుతుందండి. మరి జగన్ గారి నవరత్నాల వల్ల, సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం ఎటువంటి అభివృద్ధి చెందింది అనుకోవచ్చు? లేదండి, ఏ చెందిన వాళ్ళకే తప్ప పూర్ పీపుల్స్ కానీ వాళ్ళకి చాలా తక్కువ ఇది అయ్యేది. జగన్ కి జనాల్లో ఇంత అసంతృప్తి ఉన్నా సరే 170 సీట్లకి 170 సీట్లు గెలుస్తాం అంటున్నారు, దీని గురించి మీరేమంటారు? అది బిఫోర్ అంటే వాళ్ళ నాన్నగారు ఇది చూసి ఆమాత్రమైనా సరే ఉండేదండి. ఇప్పుడంటే ఇలాగ ఈ 5 ఇయర్స్ అనేది పరిపాలించారు కాబట్టి ఆ పరిపాలన బట్టి ఖచ్చితంగా చెప్పొచ్చు. మరి మూడు రాజధానుల కాన్సెప్ట్ గురించి ఏమంటారు? కష్టం అండి, ఇంకా ఎండింగ్ వచ్చింది, క్లైమాక్స్కి వచ్చింది, ఇంకా ఏ క్లారిటీ లేదు. ఇంకా మూడు రాజధానుల విషయం అనేది అది తర్వాత విషయం. అది ఏ రాజధాని అయితే బాగుంటుందంటారు? అవునండి, అప్పుడు మన ఎప్పుడైతే మన ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడిందో అప్పటి నుంచి హైదరాబాద్ నుంచి డెవలప్మెంట్ అనేది తీసుకొచ్చారు. ఇప్పటికిప్పుడు ఒకేసారి పరిపాలన వికేంద్రీకరణ అంటే మన కేంద్రం నుంచి నిధులు అనేవి వస్తేనే దాన్ని బట్టి వికేంద్రీకరణ అనేది బాగా జరుగుద్ది. అంతే తప్ప ఈ మన ఏది స్టేట్లోనే ఏమీ లేదు కాబట్టి ఎంత అనుకున్నా సరే జరగని పని. అది చివరిగా ఒక నాయకుడిలో ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటారు? ఇంకేముందండి, ఏదేమైనా ప్రజలకు మంచి చేయాలని. అది బిఫోర్ ఎవరైనా సరే చెప్తారు, కానీ తీరా వచ్చేసరికి